ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం పిల్లలు మీరందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగున్నారే అని అనుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో ఒక కొత్త విషయం గురించి తెలుసుకోబోతున్నాం మరి ఏంటి ఆ కొత్త విషయం అని ఆలోచిస్తున్నారా ఏం లేదు పొల్లు అక్షరాలు మరి పొల్లు అక్షరాలు అంటే తెలుసు కదా మనం ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది ఈ పొల్లు అక్షరాలు ఎందుకు చదవాలి అసలు చదవడం వలన ఉపయోగం ఏంటి దీనివల్ల లాభం ఏంటి అనే విషయాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు తప్పకుండా ఎంతగానో ఉపయోగపడుతుంది పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక లైక్ వల్ల చాలామందికి ఈ వీడియో అనే అవసరమైన వాళ్ళకి వెళ్తుంది ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం ముందుగా ఈ పొల్లు అక్షరాలని ఎలా చదవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం ఇక్కడ మీకు కొన్ని అక్షరాలు కనిపిస్తున్నాయి చూసారా పిల్లలు వీటినే పొల్లు అక్షరాలు అని అంటారు ఓకే ఇప్పుడు ఈ అక్షరాలని ఎలా చదవాలి అనేది ముందుగా తెలుసుకుందాం ముందు చూడండి పిల్లలు వరుస క్రమంలో టు అర్థమవుతుందా పిల్లలు మళ్ళీ ఒకసారి నాతో పాటు మీరు కూడా చదవడానికి ప్రయత్నించండి తు గు బు టు ఈ విధంగా మనము ఈ పొల్లు అక్షరాలు అనేవి చదవాలి ఇంకా చాలా అక్షరాలు ఉంటాయి కదా రు జు ఏ అక్షరాన్నైనా మనము సగమే బలుకుతున్నాం అక్కడ కాబట్టి వాటిని పొల్లు అక్షరాలు అన్నాం సగమే బలుకుతున్నాం వాటిని కట్ చేసినట్టుగా గా అనకుండా గ కానకుండా క జానకుండా జ చానకుండా ఛ ఈ విధంగా ఆ అక్షరాలని పలుకుతున్నాం మరి ఇలా పలకడం వలన ఏంటి ఉపయోగం అనే విషయాలను గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ అక్షరాలని మనం సంయుక్త అక్షరాలని రాయడానికి ఉపయోగిస్తూ ఉంటాం మరి ఈ పొల్లు అక్షరాలతో సంయుక్త అక్షరాలని ఎలా రాస్తాం అనే విషయాలను గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం ఆ అక్షరాలని ఎలా రాస్తున్నాం ఇవి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు ఉదాహరణలని చూద్దాం ఇక్కడ మీకు ఒక పదాన్ని చూపెడుతున్నాను చూడండి గ ఇక్కడ ఒక పొల్లు అక్షరం ఇచ్చినాం ఏముంది అక్కడ గ అవునా తర్వాత ఇక్కడ ఒక పదం ఉంది ఆ పదాన్ని ఏమంటాము అగ్ని అవునా అగ్ని అంటే ఇక్కడ ఈ గి పలికేటప్పుడు మనకి ఏ శబ్దం వస్తుంది గ అనే శబ్దం వస్తుంది గమనించారా అగ్ని అగ్ని గ అనే శబ్దం వస్తుంది అవునా అంటే సగం పలికిన దానికి మనము ఒత్తును పెడుతున్నాం ఇక్కడ నా ఒత్తు అగ్ని గ్ని అంటే మనము ఈ సంయుక్త అక్షరాలని పలకడానికి చదవడానికి ఇది ఒక సులభమైన పద్ధతిగా నేను మీకు చెప్తున్నాను ఆ గ్ని గ అంటే సగమే బలుకుతున్నాం ఇక్కడ అగ్ని ఇంకొక పదాన్ని చూద్దాం ఇక్కడ ఒక పొల్లు అక్షరం ఉంది మరి ఆ అక్షరాన్ని ఎలా పలుకుతాం చెప్పండి రు అవునా రు అని బలుకుతున్నాం మరి ఇక్కడ ఒక పదం ఉంది కదా ఆ పదాన్ని బలకండి చ రుచి చర్చి ఏమంటున్నాం చర్చి అంటే ఇక్కడ మనము రా అని పలకకుండా ర్ అనే శబ్దం వస్తుంది చాకి చీకి చ రుచి చాకి చీకి మధ్యలో వచ్చే శబ్దం ఏంటి పొల్లు అక్షరం యొక్క శబ్దం వస్తుంది ఏమొస్తుంది ర్ అనే శబ్దం వస్తుంది చర్చి చ చి చర్చి ఈ విధంగా మనము పలకవచ్చు అంటే ఇక్కడ సంయుక్తాక్షరాన్ని పలకాలి అంటే మనము ఆ సంయుక్తాక్షరాన్ని పొల్లు అక్షరంగా పలుకుతున్నాం ఇక్కడ ఇంకొక పదం ఉంది చూడండి తు ఏమంటాం మనము ఈ పొల్లు అక్షరాన్ని తు ఆ పదాన్ని పలకండి ఆత్మ ఆత్మా ఇక్కడ పొల్లు అక్షరము శబ్దం ఎక్కడొచ్చింది త్ ఆత్మ త్మ ఆకి మాకి మధ్యలో వచ్చే శబ్దం ఏముంది త్ తు అనే శబ్దం వచ్చింది అంటే ఆత్మ ఆత్మ పిల్లలు అర్థమవుతుంది కదా సంయుక్త అక్షరాన్ని పలకాలి అంటే మనము ఆ అక్షరానికి పొల్లు అక్షరాన్ని చేర్చి పలకాలి ఇప్పుడు ఇంకొక పదాన్ని చూద్దాం ఇక్కడ చూడండి స స ఇక్కడ పదం ఏముంది ఆస్తి ఆస్తి అంటే స అనే శబ్దం వచ్చింది ఆకి తీకి మధ్యలో ఏం శబ్దం వచ్చింది స ఆస్తి ఆస్తి అంటే ఈ పదాన్ని పలకాలి అంటే మనము పొల్లు అక్షరాన్ని ఎలా పలకాలి అనేది తెలిసి ఉండాలి అర్థమవుతుంది కదా పిల్లలు పొల్లు అక్షరం యొక్క ఉపయోగం ఏంటి దాన్ని చదవడం వలన లాభం ఏంటి అనేది అంటే మనం సంయుక్త అక్షరాన్ని పలకాలి అంటే పొల్లు అక్షరంతోనే పలుకుతాము ఇప్పుడు ఇంకొక పదాన్ని చూద్దాం ఇక్కడ తు అనే పొల్లు అక్షరం ఉంది ఏమని బలకాలి దీన్ని తు పదం బలకండి స తు య త్య అంటే సంయుక్త అక్షరం యొక్క శబ్దం ఏంటి పొల్లు అక్షరం యొక్క శబ్దం త్యా త్యా స తియా అంటే సాకి యాకి మధ్యలో వచ్చే శబ్దం ఎలా ఉంది పొల్లు అక్షరం యొక్క శబ్దం ఉంది తు స తియా తియా అర్థమవుతుంది కదా పిల్లలు తియా ఇప్పుడు రా ఉందనుకోండి రా యా ఇప్పుడు రాని పొల్లు అక్షరంగా ఎలా పలుకుతాం ర రు యా రియా రియా అయిపోయింది రియా అంటే సంయుక్త అక్షరం యొక్క శబ్దము పొల్లు అక్షరం యొక్క శబ్దంతో సమానంగా ఉంటుంది మరి పిల్లలు ఈ వీడియో చూసినాక మీకు కాస్తైనా అవగాహన కలిగింది అని అనుకుంటున్నాను పొల్లు అక్షరాలను చదవడం వలన ఉపయోగం ఏంటి అనే విషయం గురించి మీకు ఒక అవగాహన అనేది వచ్చి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీకు నచ్చితేనే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్